श्री गुरुवे नमः श्रीमात्रे नमः वेलकम टू वीएमके एस्ट्रोनॉमी चैनल ईरोजु वीडियो लो तुला लग्न वारी जीवित विशेषालु तुला लग्न वारी ओक आलोचना विधानम वारी ओक मंचितनम इतरल यंदु वारी प्रवर्तन एला उंटुंदी प्रेम जीवितम एला उंटुंदी कुटुंब जीवितम एला उंटुंदी उद्योग व्यापारालु अंटे एंदुलोरो बागा रणिंचगलुगुतारु वीरिकि आस्तु पास्तुल विषयंलो एलांटि इबंधुलु उंटाया तुला लग्न वारिकि योगिंचे ग्रहालु एंटि वारिकि विलुवनिच्चे ग्रहालु एंटि तुला लग्न वारी दुष्ट स्थानाधिपतुलेवरु तुला लग्न वारी ओक मार्ग ग्रहालु एमिटी वीरिकि पनिकि वच्चे रंगुलु संख्यलु एमिटी ये वारालु बागा अद्भुतंगा पनिचेस्तायि चिवन रेमडीस एमिटी इवन्नी चूद्दामंडि चिवर दाका चूडंडि नच्चिते लाइक चेयंडि 10 मंदि बंधुमित्रुलकि षेर चेयगलरु तुला लग्न तुला लग्न गुरिंचि तेलुसुकुने मुंदु तेलुसुकोबोये मुंदु రాశి మరియు లగ్నానికి తేడా ఏమిటి? రాశి అంటే జన్మజాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో దాన్ని మనం జన్మరాశి అంటామండి. ఒక రాశిలో చంద్రుడు 2.5 రోజు పాటు ఉంటాడండి. జన్మరాశి అన్నప్పుడు అది మానసిక స్థితిని ఆలోచన విధానం తెలియజేస్తుంది. లగ్నము అంటే శరీరతత్వాన్ని అన్ని భావాలని ప్రతి జాతక చక్రం 12 భావాలు ఉంటాయండి. కుటుంబము, శరీరతత్వము, ఆలోచన విధానము, కుటుంబము, యంగర్ సిబ్లింగ్స్, పెద్ద అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, తల్లి, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, అదేవిధంగా ప్రేమ జీవితము, ఆయుష్స్థానము, అదృష్టము, తండ్రి, ఉద్యోగ వ్యాపారాలు, లాభము, నెట్వర్క్, విదేశీయానము, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి. అవన్నీ కలిపి కలగోపుగా ఉన్నటువంటిది లగ్నం. లగ్నానికి అంత ప్రాముఖ్యత ఉంది. లగ్నం అనేది ప్రతి 2 గంటలకు ఒకసారి మారుతూ ఉంటుందండి. అంటే రోజులో దాదాపు 12 లగ్నాలు వస్తాయి. అందుకనే సూక్ష్మమైన విషయాలు తెలుసుకోవాలి అంటే, జీవితంలో జరగబోయే సంఘటనలు తెలుసుకోవాలన్నా, అనాలిసిస్ చేయాలన్నా కూడా లగ్నంకు చాలా ప్రాముఖ్యత ఉందండి. తులా లగ్నం. తులా లగ్నానికి అధిపతి శుక్రుడు. సహజంగా మేషం నుండి చూస్తే ఇది ఎన్నోదండి, సహజ పచక్రం అంటారు. మేషం నుండి మొదలవుతుంది 7వ భావము, 7వ రాశి తులా. అంటే తులా రాశిని ఇక్కడ అనేదే తులా లగ్నం. అంటే సూర్యోదయ సమయానికి తూర్పుకు అభిముఖంగా తులా రాశి కనుక ఉంటే దాన్ని తులా లగ్నం అని అంటామండి. రాశాధిపతి శుక్రుడు అందం, ఇష్టం, మంచితనం, బ్యాలెన్స్డ్ నేచర్ కలిగి ఉంటారండి. ఎందుకనంటే సహజంగా మనం చూస్తే తులా రాశి లేదా తులా లగ్నానికి త్రాసు బొమ్మ ఇండికేట్ చేస్తుంది. దే ఆర్ వెరీ బ్యాలెన్స్డ్ పీపుల్. పక్షపాతం ఉండదండి, పక్షపాత ధోరణి ఉండదు. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు మన వాళ్ళు కాదు అనే భావం ఉండదు. అందరినీ సమానంగా సహజతత్వంతో చూసే భావం కలిగిన వారు, ధర్మం తెలిసిన వారు, మంచి మనసు కలిగిన వారండి. చక్కని ప్రవర్తన, వినయ విధేయతలు కలిగి ఉంటారు. అదేవిధంగా వీరి జీవితంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారండి. కొంతమంది అయితే మరణానంతరం కూడా పేరు ప్రఖ్యాతులు పొందినవారు చాలామంది మహానుభావులు ఉన్నారు ఈ తులా లగ్నంలో జన్మించిన వారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే తులా లగ్నంలో ఉచ్చ పొందే గ్రహం ఏంటయ్యా అంటే శని. శని భగవానుడు వీ లగ్నం వారికి యోగకారకుడు, మంచి అంటే యోగకారకుడు విలువనిచ్చే గ్రహం అండి. కేంద్ర కోణాధిపతి, 4వ స్థానానికి ఆధిపత్యం వహిస్తారు, 5వ స్థానానికి ఆధిపత్యం వహిస్తారు. ఎందుకు వీరికి ఇంత పేరు వస్తుంది అనంటే, 4వ స్థానం అంటే మాస్ పబ్లిక్, ఆ అధిపతి ఎవరు? శని. ఈ లగ్నంలో వీరికి ఉచ్చ పొందుతుంది కాబట్టి జాతకంలో కనుక శని బలంగా ఉంటే పేరు ప్రఖ్యాతులు బాగా ఉంటాయి, మాస్ పబ్లిక్లో కూడా మంచి ఇమేజ్ ఉంటుందండి. అదేవిధంగా శని బలంగా ఉంటే ఈ లగ్నంలో వీరికి సంతానం కూడా మంచి వృత్తి, మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా వీరికి కాస్త కుటుంబ అంటే ప్రాపర్టీ కూడా బాగుంటుంది, భూములకు కూడా ఆస్తులు ఉండే అవకాశం ఉంది. ద్వితీయాధిపతి కుజుడు, 7వ అధిపతి కుజుడే. జీవిత భాగస్వామి అంటే వివాహం తర్వాత కూడా కాస్త ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే వీరి యొక్క జీవిత భాగస్వామి కాస్త కోప స్వభావం, గట్టి అవుట్రైడ్గా ఉండే వ్యక్తి అయి ఉండి ఉంటారు. లవ్ అండ్ అఫెక్షన్తో ఉంటారు. డే టైం కాస్త పోటాడుకున్నా ఈవినింగ్ కాగానే మళ్ళీ క్లోజ్ అయిపోతూ ఉంటారు. బికాజ్ శుక్ర కుజ అట్రాక్షన్ అనేది కలిగి ఉంటారండి. అదేవిధంగా వీరికి భూములకు ఆస్తులు బాగా ఉంటాయి. ఎందుకు? జాతకంలో కుజుడు బాగా ఉంటాయి. ఇక్కడ ద్వితీయ సప్తమాధిపతి కుజుడు చతుర్థ స్థానం అయినటువంటి మకరంలో ఉచ్చపొందుతారు. చతుర్థ స్థానం అంటే ఏంటి? ప్రాపర్టీ, అమ్మ, ఇల్లు, వాహనం ఇలాంటివి. కాబట్టి కుజస్థితిని బట్టి చెప్పవచ్చు వీళ్ళు మంచి ప్రాపర్టీస్ ఉంటాయా లేదా అని, మంచి వాహనం ఉంటుందా లేదా అని. ఎప్పుడు కూడా ఈ తులా లగ్న వారు చిరుమందహాసంతో ఉంటారండి. ఫేస్లో ఒకలాంటి కళ ఉంటుంది. ప్రముఖంగా చూస్తే వీరికి ఏంటి, యాక్టింగ్, నటన, హోటల్ బిజినెస్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, యాక్టింగ్, పాలిటిక్స్ ఇవన్నీ కలిగి ఉంటారండి. ఎందుకనంటే రవి 11వ అధిపతి 7వ స్థానంలో ఉచ్చ పొందుతారు ఈ లగ్నం వాళ్ళకి. అంటే వీరికి రాజకీయ పరిచయాలు, పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పెద్దవారు,
రాజకీయ నాయకులు ఇవన్నీ కూడా బాగా అంటే వీరికి త్వరగా పరిచయాలు ఉంటాయి, ఆ సంబంధాలు ఉంటాయండి. ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ శుక్రుడు కదా, యాక్టింగ్ కూడా ఉంటుంది. చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ మెగాస్టార్, చిరంజీవి గారిది ఇదే లగ్నమే. అదేవిధంగా తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నతిని అంటే మన యొక్క తెలుగు జాతి ఖ్యాతిని పెంపొందించినటువంటి వ్యక్తి, మహనీయుడు, మహానుభావుడు, తెలుగు యాక్టర్ నందమూరి తారక రామారావు గారిది కూడా ఇదే లగ్నమేనండి, తులా లగ్నం. ఇంకా చెప్పాలి అంటే కనుక బ్రిట్నీ స్పియర్, అన్నా నికోలే ఇలాంటి చాలామంది చెప్పుకుంటూ పోతే చాలామంది ఈ లగ్నంలోనే జన్మించిన వారండి. వీరికి ఏంటంటే శరీరం చూస్తే ఎలా ఉంటుందంటే మధ్యస్థంగా ఉంటుందండి, బాగా హైట్ కాదు, మధ్యస్థం కంటే కాస్త బాగానే ఉంటారు. యంగ్లో ఉన్నప్పుడు కాస్త మీడియంగా ఉంటారు, అంత లావు ఉండండి. ఏజ్ పెరిగే కొద్ది కొద్దిగా లావు అవుతారు. అదేవిధంగా వీరికి వయసు పెరిగే కొద్దీ కాస్త బట్టతల కూడా వచ్చే అవకాశం ఉంది, అలా ఉంటుంది. స్పురద్రూపి, చూడగానే మంచి అట్రాక్టివ్ నేచర్ ఉంటుంది. మిత్రులకు బాగా గౌరవం ఇస్తారు, మిత్రులు అంటే బాగా ఇష్టపడతారు. వీరికున్న మంచి గుణం ఏంటంటే వీళ్ళు కష్టపడిన దాన్ని వీళ్ళు అనుభవించాలనుకుంటారండి. ఇతరుల యొక్క ధనం కానీ ఆస్తులు కానీ ఊరికే వస్తే తీసుకునే గుణం ఉండదు వారికి. అంటే వేరే వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కానీ డబ్బుల మీద అంత ఆసక్తి కలిగి ఉండరు, అన్యాయంగా తీసుకోవాలనే బుద్ధి ఉండదు. ఎందుకు? త్రాసు, బ్యాలెన్స్డ్ నేచర్. అదేవిధంగా తులా లగ్నంలో జన్మించిన వారు ఎంతోమంది జడ్జీలు, లాయర్లు, పేరు మోసిన లాయర్లు కూడా దీంట్లో ఈ లగ్నంలోనే జన్మించిన వారే ఉన్నారండి. ఇక్కడ వీరికి ఏంటంటే కొంత సెన్సిటివ్నెస్ ఉంటుందండి, బాధలకు ఓర్వలేరండి, బాధలకి ఓర్వలేని ధనం ఉంటుంది. వీరి జాతకంలో కనుక శని కనుక కాస్త చెడు అంటే మా దుష్టగ్రహాల ప్రభావంతో ఉండి ఉంటే, దుష్ట స్థానాల్లో ఉంటే సంతానానికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇంకా వీరికి ఏంటంటే ఎంత త్వరగా కోపం వస్తే అంతే త్వరగా శాంత స్వభావం కలిగి ఉంటారు. అంటే తొందరగా ఫాస్ట్గా కోపం వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుందనండి. అదేవిధంగా తులా లగ్నం వాళ్ళు ఒక సిస్టమాటిక్ లైఫ్ని లీడ్ చేస్తారండి. ఎందుకంటే యోగ కార్యక్రమం ఏంటి, శని 4, 5, 10 శని అంటే స్లోనే బట్ సిస్టమాటిక్ ప్రొసీజర్ ప్రకారం, టైం అంటే టైం అలా ఉంటుందండి. వీరు తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు కూడా మోసే అవకాశం కనపడుతుంది. తులా లగ్నం వారు విదేశీయాన్ని కూడా అధికంగా చేస్తారు కూడా. ఎందుకంటే 9 మరియు 12 బుధుడు ఈ లగ్నం వారికి పరమమిత్రుడు కూడా, కాబట్టి విదేశీయానం కూడా చేయడానికి అవకాశం చాలా బలంగా ఉంది. తులా లగ్నం వారికి మంచి హాస్యప్రీతి, హాస్యంగా మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం వంటి కూడా ఇష్టపడతారండి. వీరు మధ్య వయసులో అంటే దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో కాస్త స్పైసీ ఫుడ్ కూడా ఇష్టపడే అవకాశం ఉంది. మసాలాలు, స్పైసీ ఫుడ్ ఇలాంటిది, ఈవెన్ హాట్ ఆల్సో. అంటే ఇక్కడ ఏంటంటే ద్వితీయాధిపతి కుజుడు కాబట్టి మళ్ళీ రాహు అక్కడ బలహీనం పొందుతారు, చంద్రుడు బలహీనం పొందుతారు, బట్ కొంత స్పైసీ ఫుడ్, మసాలాలు తీసుకునే అవకాశం ఉంది. అది తగ్గించాలండి కాస్త ఆరోగ్యరీత్యా. ముఖ్యంగా వీరు విదేశీ వ్యాపారాల విషయంలో విదేశాలు కూడా సంబంధం ఉంటుంది, కాస్త డీప్గా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. ఖర్చు బాగానే పెడతారు, అంత పిస్తారని చెప్పడానికి లేదు. ఇక్కడ జాతకంలో కనుక బుధుడు బలహీనంగా ఉంటే కనుక తండ్రి విషయంలో కానీ మేనమామ విషయంలో కానీ చిన్న బాధలు ఉంటాయండి ఈ మన తులా లగ్నం వారికి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తీసుకుంటే తులా లగ్నం వారికి లివర్ అంటే కాలేయము, కాస్త నడుము నొప్పి, అరచేతులు, అరికాళ్ళు, చెమటలు పట్టడం ఇలాంటి లక్షణాలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇందాక మనం ప్రొఫెషన్ చెప్పుకున్నాము, హోటల్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, ఇంకా ప్రయాణాలు, రాజకీయము, పాలిటిక్స్, వెహికల్స్, ట్రావెలింగ్ బిజినెస్, మూవింగ్, యాక్టింగ్, నటన ఇలాంటి వాటి విషయాలందు బాగా ఆసక్తి చూపుతారు. తులా లగ్నం వారికి యోగించే గ్రహాలు ఏమిటి అన్నప్పుడు శని మరియు బుధ గ్రహాలు బాగా యోగిస్తాయండి. వాటి దశలలో కానీ అంతదశలో కానీ బాగా యోగిస్తాయి. అంటే కాస్త శని బుధులు బలంగా ఉంటే మాత్రం లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మరి విలువనిచ్చే గ్రహాలు ఏంటంటే రవి మరియు కుజగ్రహాలు. ఈ యొక్క దుష్ట స్థానానికి అధిపతులు ఎవరంటే గురుడు మరియు శుక్ర. మీరు అనుకోవచ్చు రాశాది లగ్నాధిపతి కదా అంటే ఎస్, అష్టమ స్థానం కూడా అధిపతి వహించారు కాబట్టి గురుడంతా నెగిటివిటీ ఇక్కడ కనిపించకపోయినా కాస్త ఉంటుందండి. గురుడు సహజంగా శుభగ్రహమే, కానీ భావరీత్యా 3 మరియు 6 స్థానాలకు ఆధిపత్యం వహించాలి కాబట్టి మళ్ళీ అలా చెప్పుకోవాల్సి వచ్చింది. మరి తులా లగ్నం వారికి బాధక గ్రహం ఎవరు అంటే రవి. ఇక్కడ చర, స్థిర, ఉభయ అనే లగ్నాలు ఉంటాయి. ఆ లగ్నాలను బట్టి మనం బాధకులు నిర్ణయిస్తూ ఉంటాం, కాబట్టి రవి బాధకుడు. మరి మారక గ్రహం ఎవరు? ద్వితీయ సప్తమానికి ఆధిపత్యం వహించిన కుజుడు మారకత్వం వహిస్తాడు. మరి తులా లగ్నం చరలగ్నమా, స్థిరలగ్నమా,
దిశుభావ లగ్నం అంటే చరలగ్నం అండి. చరలగ్నం కాబట్టే 11వ అధిపతి రవి కూడా బాధకుడయ్యాడు. వీరిది ఏ రకమైన సైన్ తత్వం అంటే గాలి అండి, ఎయిరీ నేచర్. కాబట్టి తెలిదొరలు బాగా ఉంటాయి ఈ యొక్క తులాలగ్నం వారు. మరి రంగుల విషయంలో తీసుకుంటే ముఖ్యంగా బాగా కాటన్ వైట్, సిల్కీ వైట్ అంటే తెలుపు, వైట్ కలర్, గ్రీన్ కలర్, స్కై బ్లూ ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అండి. రంగుల విషయంలో కాస్త ఎల్లో అంత పెద్ద సూటబుల్ కాదని చెప్పవచ్చు అండి. మరి వారాల విషయంలో బుధవారం, శుక్రవారం మంచి అరే బాగా పనికి వస్తాయి, అదృష్టాన్ని తీసుకొచ్చే వారాలుగా ఉంటాయండి. అంటే మీరు మళ్ళీ తిథి వార నక్షత్ర యోగ కారణం కూడా చూసుకోవాలండి. ఆస్ట్రాలజీ ప్రకారం పంచ అంగాలు అంటే ఏంటి? తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. అవి బాగుండి ఈ వారం కనుక వస్తే కనుక మీరు అద్భుతంగా వాటిని తీసుకోవచ్చు. ముహూర్తాలకి 5-6 సంఖ్యలు అద్భుతంగా పనిచేస్తాయి. 9 న్యూట్రల్ సంఖ్య అని చెప్పవచ్చు. మరి చేసుకోవాల్సినటువంటి దేవతార్చన ఏంటంటే పంచమాధిపతి శని, 9వ అధిపతి బుధుడు అండి. శని బుధుడు విష్ణుమూర్తి ఆరాధన. ఏ దేవతలైనా ఆరాధించవచ్చు అండి, కానీ పంచమానికి, నవమానికి అనేది పూర్వజన్మ క్రియ, దాంతోపాటుగా మంత్రస్థానం కాబట్టి మనం ముఖ్యంగా శని బుధులు అంటే విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఇలాంటివి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. విష్ణు సహస్రనామావళి పఠనం చేయటం లేదా కుదరకపోతే వినటం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. వీరు ముఖ్యంగా ధరించాల్సిన రత్నము డైమండ్ పడుతుంది, అంటే ఇక్కడ మనకు ఎమరాల్డ్ అంటే పచ్చ పడుతుందండి. నీలం కూడా పడుతుంది, కానీ జరుగుతున్న దశరథ దశలు కూడా చెక్ చేసుకోవాలి. దాంతోపాటుగా నీలం కనుక మంచి స్టోన్ కనుక దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే స్కానర్ ద్వారా చెక్ చేసుకోవాలండి. నీలం పడకపోతే కనుక 24-48 అవర్స్లో మీకు ఎంటనే ఇద్దరు పాజిటివ్ నెగిటివ్ జరుగుతుంది. నెగిటివ్ జరిగిందంటే అది ఇమీడియట్గా మనం ధరించవద్దు. స్టోన్లో నెగిటివ్ ఉంటుంది, స్టోన్ పడవచ్చు కానీ ఆ స్టోన్ పడట్లేదు అని నిర్ణయించుకోవాలి. సో ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఏదేమైనా కూడా తులాలగ్నం వారు మంచి యుగపురుషులు, మంచితనం కలవారు, మంచి శీలత్వం ఉంటుంది, మంచి ఇమేజ్ కలిగి ఉంటారు పబ్లిక్లో, బ్యాలెన్స్డ్ నేచర్ కలిగి ఉంటారు, అద్భుతమైన వ్యక్తులు అని చెప్పవచ్చండి. సో ఇదే అండి ఈరోజు మనం తులాలగ్నం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోకి నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.